అందుకని ప్రభుత్వం మేము టికెట్ అమ్మని మేము అమ్ముతాము మీరు రండి అమ్ముతాం మీ సినిమాలని మాకు అప్పు చెప్పండి అని ప్రభుత్వం మాకేం చెప్పలేదు కానీ మరి ఎందుకు ఎవరు మాట్లాడినా కూడా మేమందరం ఈ రోజుకి కూడా ఇనానమస్గా ఆన్లైన్ టికెటింగ్ మీద మేము అనుకూలంగా ఉన్నాం మేము ఇవాళ కాదు 2004-05 సంవత్సరం నుంచే ఇండస్ట్రీ అంతా కూడా ఆన్లైన్ టికెటింగ్ కోసం అనుకూలంగా ఉంది చాలామందికి ఇవాళ ఎన్నో ఏళ్లుగా సినిమాల్లో రకరకాల వృత్తుల్లో ఉన్నటువంటి చాలా మందికి ఈ రోజుకి తెలియనటువంటి విషయం అర్థం కాని విషయం ఇప్పటికే ఆన్లైన్ టికెటింగ్ సిస్టం అనేది సినిమా హాల్లో నడుస్తున్నది దురదృష్టవశాత్తు చాలా మందికి తెలియదు బుక్ మై షో పేరు మీద కానీ పేటిఎం పేరు మీద కానీ టికెట్ ఇన్ అనే జస్ట్ టికెట్స్ అనే పేరు మీద కానీ ఇప్పటికే ఆన్లైన్లో టికెటింగ్ అమ్మటం జరుగుతుంది దాదాపుగా థియేటర్లో 60-70%, 80%, 90%, కొన్ని చోట్ల 100% ఇట్లా రకరకాలుగా ఊరూరికి థియేటర్ థియేటర్కి ఆన్లైన్లో టికెటింగ్ వ్యవస్థ నడుస్తుంది కొత్తగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టేదేం కాదు ఇది అయినప్పటికీ కూడా ఇండస్ట్రీలో ఉన్నటువంటి అనుమానాలు పోటాకు కానీ ఇండస్ట్రీ మీద ప్రభుత్వాలకు ఉన్నటువంటి అనుమానాలు పోటాకు కానీ ఒక నిర్దిష్టమైనటువంటి విధానం ఉంటే తప్పితే ఇండస్ట్రీకి మంచిది కాదని చెప్పని కాబట్టి మేము వీఆర్ ప్రో అని ఆ రోజే చెప్పాం ఇది మొన్న జరిగినటువంటి విజయవాడలో జరిగినటువంటి మీటింగ్లోనే చెప్పాం దారిమ్లా మేము ప్రభుత్వాన్ని ఆ రోజు రిక్వెస్ట్ చేసింది కరోనా అనేది ఆంధ్రప్రదేశ్లో తగ్గుముఖంగా ఉంది కాబట్టి ఆక్యుపెన్సీని కూడా 50% నుంచి 100% పెంచమని మొన్న విజయవాడలో జరిగినటువంటి మీటింగ్లో కోరాం అలాగే ఏమైనా టికెట్ రేట్లో కూడా ఒకసారి రివ్యూ చేయండి చాలా ఇబ్బందులు ఉన్నాయి థియేటర్లలో కరెంట్ ఛార్జీలన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ దాని మీద ముఖ్యమంత్రి గారికి కాస్త ప్రభుత్వానికి మీరందరూ కలిసి ఆలోచించి మెయింటెనెన్స్ ఛార్జెస్ ఓవర్ హెడ్ ఛార్జెస్ అన్నీ కూడా అన్ని చోట్ల ఒకే ఉంటాయి కాకపోతే ఊరూరికి మేము పెట్టే ఇన్వెస్ట్మెంట్ వేరీ అవుతూ ఉంటుంది సిటీలో అయితే కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం రిక్లైనర్స్ ఉంటాయి అవి ఉంటాయి ఇవి ఉంటాయి అక్కడేమో తక్కువ ఉంటాయి కాబట్టి అయినప్పటికీ కూడా ఆ రేట్లో ప్రభుత్వం కనుక టికెట్ అంత తక్కువ రేట్లో ఉంటే కొద్దిగా ఇబ్బంది పడతాము అదొకటే కాకుండా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతూ వస్తుందని వాళ్ళకున్న కష్టాలని మొన్న మీటింగ్లోనే చెప్పాం మీరు సానుకూలంగా మాట్లాడారు మేము కూడా చాలా ఆశావహంగా ఆశతో విజయవాడ నుంచి మీటింగ్ నుంచి ప్రభుత్వం మనందరికీ సానుకూలంగా మాట్లాడింది అన్నీ వింది ముఖ్యమంత్రి గారు త్వరలో సానుకూలంగా స్పందిస్తారు నిర్ణయిస్తారని చెప్పని అనుకున్న తరుణంలో